హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ పర్యాయ పదాలు. అసలు పర్యాయ పదాలు అని అంటే ఆంగ్లంలో ఏమంటామని అంటే సినోనిమ్స్. చాలా ఇంపార్టెంట్ పర్యాయ పదాలు, నానా అర్థాలు. చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు నానా అర్థాలు అని అంటే చెప్పాను ఇంతకుముందు, ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉన్నటువంటి వాటిని నానా అర్థాలు అంటారు. నానా అంటే అనేకం. ఇప్పుడు పర్యాయ పదాలు అని అంటే ఒకే అర్థం వచ్చేటువంటి వివిధమైనటువంటి పదాలను పర్యాయ పదాలు అంటారు. అదే ఆంగ్లంలో వీటిని ఏమంటారు అని అంటే సినోనిమ్స్ అని అంటాం. సినోనిమ్స్ అంటే ఇక్కడ ఒక పదం యొక్క అర్థము మరొక పదం యొక్క మరికొన్ని పదాల యొక్క అర్థాలు అన్నమాట. మరి ఇక్కడ అదే స్థితిని లేక ఉనికిని సూచించేవే పర్యాయ పదాలు. ఏం సార్ అని అంటే, ఇప్పుడు నా పేరు శ్రీనివాసులు, నన్ను అనేక విధాలుగా పిలుస్తారు. శ్రీనివాసు అని అంటారు, చారి అని అంటారు కొంతమంది, చారి అని అంటారు, శ్రీను అని అంటారు, సీను అని అంటారు, సీనయ్య అని అంటారు. అంటే ఇట్లా అనేకమైనటువంటి పేర్లు. అంటే ఒకటే పదం, పేర్లు మాత్రం వేరువేరుగా పిలిచినట్లయితే వాటిని ఏమంటారు అని అంటే పర్యాయ పదాలు అని అంటారు. ఇప్పుడు అంధకారము అనేటువంటి పదం ఉన్నది, అంధకారం అనేటువంటి పదం ఉన్నది. ఈ అంధకారం అనేటువంటి పదానికి పర్యాయ పదాలు ఏంటని అంటే తమస్సు, తిమిరము, ఆంద్యం. అక్షములు అనేటువంటి దానికి కన్నులు,
నేత్రాలు, నయనాలు పేర్లు వేరు వేరు పేర్లు అన్నట్టు. కదలి అనన్న దానికి అరటి, రంబ, సప్తవర్ణం. కరము అనేటువంటి దానికి చెయ్యి, హస్తము, కేలు. కరి అనేటువంటి దానికి పర్యాయ పదాలు ఏనుగు, హస్తి, గజము, ఇవము. ఇవి అంటే ఇప్పుడు కరి అన్నా ఏనుగే, ఏనుగు అన్నా ఏనుగే, హస్తి అన్నా హస్తి అంటే ఏనుగే, గజము అన్నా ఏనుగే, ఇబము అన్నా ఏనుగే. ఇప్పుడు చూడండి, శ్రీహరి స్మరించు చేతము చేతము అని అన్నాం. అది మనస్సు. చేతము అంటే మనస్సు. నెక్స్ట్ గురును సేవించడి కరము కరము. ఆ కరములు అన్నా కానీ చేతులే. హస్తములు అని అంటాం, హస్తములు అన్నా చేతులే. అంటే వేరు వేరు పేర్లను ఏమంటారని అంటే పర్యాయ పదాలు అని అంటారు. మరి ఈ పర్యాయ పదాల యొక్క లిస్టు కూడా పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నానా అర్థాలు అని అంటేనేమో, ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉంటే వాటినేమో నానా అర్థాలు అంటారు, ఒక పదానికి వేరు వేరు పేర్లు ఉంటే చూసినా అవే పర్యాయ పదాలు. ఒకే అర్థం వచ్చేటువంటి వివిధ పదాలను పర్యాయ పదాలు అని అంటూ ఉంటారు. ఓకే, ఇది మరి పర్యాయ పదాలను ఇంగ్లీష్లో సినోనిమ్స్ అని అంటాం, సినోనిమ్స్. ఓకే, ఇవి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లేదా రెండు మరి రావడానికి అవకాశం ఉంటుంది, రెండు ప్రశ్నలు రావడానికి అవకాశము ఉంటుంది. ఎట్లా అడుగుతాడంటే, చేయి హస్తము కేలు, చేయి హస్తము కేలు అను పదాలకు ఇంకొక పర్యాయ పదాన్ని గుర్తించండి, కరము. లేకపోతే హస్తము అని ఇచ్చి పర్యాయ పదాలను గుర్తించండి, కరము, చేయి, కేలు. ఎట్లయినా ఏనుగు అనేటువంటి దానికి పర్యాయ పదాలను గుర్తించండి, కరి, హస్తి, గజము, ఇబము. కన్నులు అనేటువంటి వాటికి పర్యాయ పదాలు గుర్తించండి, అక్షములు, నేత్రములు, నయనాలు. అంధకారం అనేటువంటి దానికి పర్యాయ పదాలను గుర్తించండి అంటే తమస్సు, తిమిరము, ఆంద్యము. ఇట్లా అంటే పర్యాయ పదాలను గుర్తించమని అన్నప్పుడు ఈ విధంగా ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. ఒక ప్రశ్న అయినా రావచ్చు, రెండు ప్రశ్నలైనా రావచ్చు, మూడు ప్రశ్నలైనా రావచ్చు, అసలు రానే రాకపోవచ్చు. అంటే మొత్తం టాపిక్స్ మనం క్షుణ్ణంగా చదివి పెట్టుకున్నప్పుడు ఆ టాపిక్స్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి స్కిప్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చదువుకోండి, పుస్తకంలో ఉంటుంది. ఇవి పర్యాయ పదాలు, చాలా పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది పుస్తకంలో, మీరు చదవండి. పూర్తి సమాచారం కొరకు మరి విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే పూర్తి సమాచారం అందులో మీకు దొరుకుతుంది. ఓకే మిత్రులారా.